కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే సార్. ఏదో రామకృష్ణ గారు. నమస్తే అండి. ఏదో రామకృష్ణ గారు, ఏంటి అసలు మార్కెట్ పయనం ఏ వైపు సాగుతుందంటారు? ఎందుకంటే 2022 ఆగస్ట్ నుంచి మార్కెట్ కొంత బౌన్స్ బ్యాక్ అయింది, తర్వాత పోర్ట్ఫోలియోలు కొంచెం రెడ్ నుంచి గ్రీన్లోకి చేంజ్ అవుతున్నాయి అయిపోతున్నాయి అనుకుంటున్న టైంలో 2022 డిసెంబర్ నుంచి మళ్ళా ఈ బ్లడ్ బాత్లు పోర్ట్ఫోలియోస్ గల్లంత అయిపోవడం జరిగింది. సరే, ఇంకా డిసెంబర్ అలానే సాగింది, ఇంకా జనవరి అయితే కొత్త సంవత్సరం అన్నారు, కొత్త సంవత్సరంలో ఏవో అద్భుతాలు చూస్తాం చూడబోతున్నాం అంటూ రకరకాల ఊహాగానాల మధ్య గడిచిపోయింది. సరే, ఇక జనవరి చివరాఖరికి వచ్చేటప్పటికే ఒక హిండెన్బర్గ్ ఇచ్చిన ఒక రిపోర్ట్తో దలాల్ స్ట్రీట్ దద్దరిల్లిపోయి వణికిపోయింది. అసలు ఏంటి నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలా పెట్టకూడదా అన్న స్టేజ్కి వచ్చేసాం. సో మరి ఇటువంటి అస్థిరత, ఇటువంటి వాలటాలిటీ కొనసాగుతున్న ఈ టైంలో ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోవడం మంచిదంటారా, లేదంటే కొంతకాలం వరకు వెయిట్ చేసి హోల్డ్ చేసి పెట్టుకోవడం మంచిదంటారా, లేదంటే అసలు స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టొద్దంటారా? ఏంటి ఎలా చూడొచ్చు లాస్ట్ 5-6 నెలలుగా ఆ మార్కెట్ ఇస్తున్న రిటర్న్స్ని కానీ లేదా మార్కెట్ వేవ్ని కానీ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఓకే విష్ణు గారు, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కనుక మనం చూసినట్లయితే 2022లో అన్ని ఇండస్ట్రీస్లు దాదాపుగా 3% రిటర్న్స్ మాత్రమే ఇచ్చాయి. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇలాంటి పెద్ద ఇండస్ట్రీస్లన్నీ, బ్రాడర్ ఇండస్ట్రీస్లు ఒక 3% రిటర్న్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ మాత్రం నెగిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వాలిటీ కంపెనీస్, 50 కంపెనీస్ అట్లాంటి పోర్ట్ఫోలియోస్ చాలామంది పోర్ట్ఫోలియోస్తో మ్యాచ్ కావు. ఇన్ జనరల్గా కూడా మనం చూస్తే 80-85% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎప్పుడు కూడా ఇండెక్స్ని బీట్ చేయలేవు. సో 85% ఆఫ్ ద ఫండ్స్ ఇండెక్స్ కంటే ఎప్పుడు వెనకబడే ఉంటాయి. సో ఇన్ని కారణాలు మనకు కనిపించినప్పుడు, అంటే జనరల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ మనకు తెలియవు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాట్లాడటం వాళ్ళ పోర్ట్ఫోలియోస్ గ్రో కాలేదు. కానీ అంటే అంతకుముందు సంవత్సరాలు 2020 కానీ 2021లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టిన వాళ్ళకి ఆ 2 సంవత్సరాలు బంపర్ ఇయర్స్గా మనం చెప్పుకోవచ్చు, చాలా మంచి లాభాలు సంపాదించారు. సో ఆ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2022 పెద్ద వాళ్ళకేమీ పెద్ద బాధ కలగదు, ఎందుకంటే ఒక సంవత్సరం పర్వాలేదు అనుకుంటారు. కానీ ఎవరైతే 2022లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చేదు ఫలితం, చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. అట్లాంటిది 2023లో ఇంకా ఎక్కువ ప్రధానంగా చూసినప్పుడు ఇంకా ఎక్కువ హర్డిల్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యుఎస్లో రిసెషన్ వస్తుందనే భయాందోళనలు ఉన్నాయి. కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ వచ్చారు. ఎన్నో మీటింగ్స్ వరుసగా యుఎస్ ఫెడ్ కానీ అలాగే మన ఆర్బీఐ కానీ ఇద్దరు నాన్స్టాప్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ సెక్టార్లో మంచి ర్యాలీస్ మనం చూసాం లాస్ట్ ఇయర్లో, ఈ సంవత్సరం ఫస్ట్ మంత్ దాకా. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ద షడన్ ఎప్పుడైతే మీరు అన్నట్లు హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో, ఒక సెంటిమెంట్ అనేది టోటల్గా నెగిటివ్ అయిపోయింది మార్కెట్లో. మార్కెట్లో సెంటిమెంట్ నెగిటివ్ అయినప్పుడు కంటిన్యూస్గా మనము సెల్ సిగ్నల్లు, సెల్ జోన్లో మార్కెట్స్ ఉన్నాయి, ఇండెక్స్లు కానీ సెన్సెక్స్. కానీ ఇప్పుడు ఆ సెల్ సిగ్నల్స్, సెల్ జోన్స్ తీవ్రం అవుతున్నాయా లేకపోతే ఆ ఒత్తిడి ఇంకా పెరుగుతుందనేది చూస్తే నిజమనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత 7 సెషన్స్ నుంచి నిఫ్టీ నాన్ స్టాప్గా పడిపోయింది. ఇది చాలా సంవత్సరాలు జరగదు, అంటే రేర్గా జరిగే అంశంగా మనం చెప్పుకోవాలి. వరుసగా 3 నెలలు నాన్ స్టాప్గా నిఫ్టీ పడిపోయింది. సో జనరల్గా 3 మంత్స్ పడిపోతే 4th మంత్ పెరుగుతుందనే వాదన వినిపిస్తుంది మార్కెట్లో. చాలామంది హిస్టారికల్ డేటా అనలైజ్ చేసినప్పుడు 3 నెలలు పడిపోయినప్పుడు 4th మంత్ పెరుగుతుందని అంటారు. కానీ ఈసారి అలా కనిపించడం లేదు. మేబీ ఈ మంత్ కూడా నెగిటివ్గానే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్స్ చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. కేవలం మనం ఇండెక్స్లు మాత్రమే చూస్తున్నాము, కానీ షేర్స్ చాలా కకవిక్లం అయిపోతూ ఉన్నాయి లోపల లోపల చూసినప్పుడు. అలాగే ముఖ్యంగా ఒక లీడర్షిప్ అనేది లేదు మార్కెట్లో. ఈ సెక్టారు బాగా భారీ అంచనాలు లేకపోతే రాబోయే సంవత్సరం మంచి రిటర్న్స్ ఇస్తుంది అనే అంచనాలు కొద్ద గొప్ప ఐటీ సెక్టార్కి మినహాయించి మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే నడుస్తూ ఉన్నాయి. ఈవెన్ ఐటీ కూడా కోలుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి కూడా. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసినప్పుడు 2022లో మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా సపోర్ట్ చేసింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 1 వేలో నిఫ్టీని తీసుకెళ్తూ ఉంది పైకి. అంటే బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ కనుక చూసినట్లయితే నిఫ్టీలో దాదాపుగా 30-35% ఉంటుంది. సో అలాంటి బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా
నిఫ్టీని కూడా లాక్కొని పైకి తీసుకెళ్ళింది. కానీ ఈ సంవత్సరం దాని పరిస్థితి టోటల్లీ ఆపోజిట్గా కనిపిస్తుంది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లేదు, వేరే సెక్టార్ సపోర్ట్స్ లేవు. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ తీవ్రంగా సఫర్ అవుతుంది, అంటే లెగ్గాడ్ అయిపోయింది. ఈవెన్ నిఫ్టీ పెరిగిన రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ పెరగడం లేదు. అది చాలా ఆందోళనకరమైన అంశం, ఎందుకంటే 35% వాటా ఉన్నప్పుడు, బ్యాంక్ నిఫ్టీ పెరిగినప్పుడు నిఫ్టీ పెరగడం కష్టమవుతుంది. సో మనము ఇండస్ట్రీస్లు చూసినప్పుడు లాస్ట్ 7 డేస్ ఫాల్, కంటిన్యూస్ ఫాల్ ఉందని అనుకున్నాం. సో ఈ ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే మేబీ 1 or 2 డేస్ కొంచెం రోజు పిక్చర్ కనిపించవచ్చు. కొన్నిసార్లు డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు, వరుసగా పడిపోతే ఒక రోజు పెరగడం, అలాంటి సందర్భాలు మనం చూడొచ్చు. కానీ ఓవరాల్ పిక్చర్ మాత్రం, టోటల్ సెంటిమెంట్ మాత్రం టోటల్గా వీక్ అయిపోయిందని మనం చెప్పుకోవాలి. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ అంటారు. ఏంటి అసలు ఈ లాంగ్ టర్మ్ అనే దానికి సరైన నిర్వచనం కానీ ఏంటి, అసలు సరైన అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు పెడితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అంటే 2007-08లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు, ఒక 15 సంవత్సరాలు లాంగ్ టర్మ్ అనుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సరే, అది 2023కి ఒక 15-16 ఏళ్ళు కంప్లీట్ అయింది. అంటే ఒక ముందు చూపుతో ఒక 15 ఏళ్ళ తర్వాత మనకి మంచి రిటర్న్స్ వస్తాయని ఆ రోజు అనుకొని, ఆ 2007-2008 సంవత్సరం అనుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మరి 2023లో మార్కెట్ ఇంత గల్లంత అయిన తర్వాత ఏం ఒరిగినట్టు, రిటర్న్స్ ఏం వచ్చినట్టు అంటారు? అసలు ఏంటి ఈ లాంగ్ టర్మ్ అనేదాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి విష్ణు గారు. ఇది ఏంటంటే, లాంగ్ టర్మ్ అంటే మన ఫస్ట్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు అందరూ. ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్, 365 రోజులు దాటితే లాంగ్ టర్మ్ అంటారు. కానీ ఇన్వెస్టర్స్ ఎప్పుడు అది ఐటీ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కట్టడానికి అది ఒక కొలమానం అవుతుంది. కానీ రియల్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ అంటే మనము హిస్టారికల్గా చెక్ చేసినప్పుడు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది, ఒక సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనం చెక్ చేసినప్పుడు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్ను గతంలో, అంటే గతంలో 19% దాకా వచ్చేది, ప్రస్తుతము అది కొంచెం తగ్గి 15 నుంచి 16-17% దాకా మాత్రమే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ నాకు కనీసం ప్రతి సంవత్సరం 16% యావరేజ్గా వస్తుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యావరేజ్గా రావటం అంటే ప్రతి సంవత్సరం వస్తుందని కాదు, ఒక సంవత్సరం మైనస్లోకి వెళ్తుంది ఇండెక్స్, ఒక సంవత్సరం ప్లస్లోకి వెళ్తుంది. గత సంవత్సరం వస్తే కేవలం 3% ఉంది, ఒక సంవత్సరం 100% ఇవ్వచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ -20% అవ్వచ్చు. ఈ అన్నింటినీ యావరేజ్ చేసినప్పుడు వచ్చే రిటర్న్ 16%. సో నేను ఈ 16% యావరేజ్ రిటర్న్ నేను అచీవ్ చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు నేను ఉండాలి? అది హిస్టారికల్గా చూసినప్పుడు కనీసం 7 సంవత్సరాల కాలం మనము ఉండాలి ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. 7 సంవత్సరం గతం పాస్ట్ డేటాని మనం అనలైజ్ చేస్తే కనీసం 7 సంవత్సరాల పాటు మీరు క్వాలిటీ కంపెనీస్లో కనుక ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్, మీకు ఈ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు అడిగిన క్వశ్చన్లో 2008లో ఉన్న వాళ్ళకి యావరేజ్ రిటర్న్ ఇప్పుడు ఏమై ఉంటుంది అని చూస్తే, వాళ్ళకి కరెక్ట్గా 18-18% దాకా, అంటే అప్పట్లో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళకి కనీసం 17-18% యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళకి వచ్చినాయి. కానీ అడపాదడపా వచ్చే డిప్స్, అంటే ఇప్పుడు వస్తున్న డిప్ కావచ్చు, లేకపోతే లాస్ట్ ఇయర్ కేవలం చిన్నపాటి గ్రోతే కనిపించింది, అయినా కానీ వాళ్ళు సేఫ్గానే ఉంటారు. అంటే వాళ్ళ డబ్బులు ఇప్పటికే కొన్ని రెట్లు పెరిగిపోయి ఉంటాయి. గత 15 సంవత్సరాల్లో కనీసం వాళ్ళు పెట్టిన, సపోజ్ 1 లక్ష రూపాయలు పెట్టుంటే కనీసం అది ఇప్పుడు 6 లక్షలు 7 లక్షలు ఉంటుంది. ఈ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనం క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే ఈ 15 ఇయర్స్ లాంగ్ టెన్యూర్కి. సో వాళ్ళ 7 లక్షల రూపాయల్లో కొద్దిపాటి సొమ్ము మళ్ళీ కరుగుతుంది, అంటే ఈ డిప్లో, అంటే 6.5-6.30 అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్స్ స్టడీగా అయ్యి మళ్ళీ కోలుకునే తరుణంలో మళ్ళీ 6 లక్షలు ఒకేసారి 8 లక్షలు 9 లక్షలుగా మారే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైతే లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తారో మేబీ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ -10%-20% కూడా ఉండే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఈ రేట్ ఆఫ్ రిటర్న్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు 7 సంవత్సరాల పాటు ట్రావెల్ చేస్తేనే వాళ్ళకి వస్తుంది. సో బ్లైండ్గా మీరు ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే, క్వాలిటీ కంపెనీస్కి మీరు స్టిక్ ఆన్ అయి ఉండాలి. క్వాలిటీ కంపెనీస్కి స్టిక్ ఆన్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ కనీసం 7 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఉందామనుకున్న వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్కి రండి. కేవలం నేను 1 or 2 ఇయర్స్లో చూద్దామంటే అది కేవలం ఒక లాటరీ కానీ ఒక జాక్పాట్ ట్రేడ్ కానీ అవుతుంది. ఎందుకంటే 1 or 2 ఇయర్స్లో మేబీ మార్కెట్స్ పర్ఫామ్ చేయలేకపోవచ్చు,
పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మీరు నష్టంలో వెనుదిరగాల్సి ఉంటుంది. అంటే మీరు పెట్టిన సొమ్ములో 40% 50% ఎంత కొంత పర్సంటేజ్ పోగొట్టుకొని వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటి చేదనము వద్దనుకున్న వాళ్ళు మీరు ఎక్కువ కాలం మార్కెట్లో ఉండండి. ఎక్కువ కాలం అంటే కనీసం 7 ఏళ్ళు ఉన్నట్లయితే మీకు ఈ మినిమం యావరేజ్ రిటర్న్ అనేది 15-17% వచ్చే అవకాశం ఉంది. సో అట్ ద సేమ్ టైం మీరు క్వాలిటీ కంపెనీస్ స్టిక్ ఆన్ అయి ఉండాలి. క్వాలిటీ కంపెనీస్ అంటే అట్లీస్ట్ మనం బెంచ్ మార్క్గా నిఫ్టీ సెన్సెక్స్ తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి స్థాయి ఉన్న కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మార్కెట్లు ఇంత వాలటాలిటీలో ఉన్నాయి, ఇంత ఫ్లక్చువేట్ అవుతున్నాయి కదా, అంటే చాలామంది కొంత వైవిధ్యంగా వ్యవహరించాలి, వైవిధ్యమైన డెసిషన్స్ తీసుకోవాలి అంటారు. ఏంటి అసలు ఈ వైవిధ్యమైన డెసిషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? వైవిధ్యం అంటే మనము ఒక ప్యాసివ్ ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మనము యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15-17% చెప్పుకున్నాం. చాలామంది మీరు అడిగిన క్వశ్చన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు కావచ్చు, లేకపోతే స్టాక్స్ పిక్ చేసుకొని పెట్టేవాళ్ళు కావచ్చు. సపోజ్ మన పోర్ట్ఫోలియోలో ఒక 30-40% బ్యాంక్స్ ఉన్నాయనుకుందాం. ఉంటే మనం లాస్ట్ ఇయర్లో బ్యాంక్స్లో మంచి లాభాలు సంపాదించడం చూసాం. చాలా బ్యాంక్స్ 2 times 1 time కనీసం 100-50% ఇట్లాంటి రిటర్న్స్ ఇచ్చాయి. సో అన్ని బ్యాంక్స్ రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి మనకు కూడా మంచి గ్రోత్ బ్యాంక్ స్టాక్స్లో వచ్చింది. సో ఇట్లా ఇది ఏంటంటే మంచి టైం బ్యాంక్ స్టాక్స్లోంచి ఎగ్జిట్ అయిపోయి, అంటే ఇప్పుడున్న కష్టకాలంలో అంటే బ్యాంక్స్కి ఈ అదానీ అనే నీళ్ళు కమ్ముకున్న టైంలో ఇలాంటి బ్యాంకింగ్ సెక్టార్లో గ్రోత్ అనేది రాబోయే 1 year ఉండకపోవచ్చు. ఏ న్యూస్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియకపోవచ్చు. అందుకని మనము కొంచెం బ్యాంకింగ్ సెక్టార్లో ఆల్రెడీ ప్రాఫిట్స్ మనం చేసుకున్నాము కాబట్టి వాటిని తీసేసి వేరే మంచి సెక్టార్లో, ఏదైతే ఐటీ అంటున్నారు, ఐటీ రంగం బాగుంటుంది అంటున్నారు, అలాంటి అంశం మనకు కనిపిస్తుంది మార్కెట్లో చూసినప్పుడు. ఐటీ స్టాక్స్ చిన్నగా గ్రో కావటం, మిడ్ క్యాప్ స్టాక్స్ అవన్నీ కూడా మనం మెయిన్గా లాస్ట్ 2 years ఐటీ స్టాక్స్ పెద్దగా గ్రోత్ చూపించడం లేదు. అలాగే ఫార్మా స్టాక్స్ అయితే చతికిల పడిపోయినాయి. సో ఫార్మా గురించి ఇంకా పాజిటివ్ సంకేతాలు రావటం లేదు, కానీ ఐటీ మాత్రం కొంచెం పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. అలాంటి సందర్భంలో మనం ఐటీలోకి షిఫ్ట్ చేసుకున్నట్లేదు, లాభాలు తీసేసి బ్యాంక్లో వచ్చిన లాభాలు తీసుకొని ఐటీ రంగంలోకి మనం షిఫ్ట్ అయినట్లయితే నెక్స్ట్ 1 or 2 years కొంచెం బెటర్ రిటర్న్స్ ఐటీలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా మనము డిఫరెంట్గా మార్కెట్కి అహెడ్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా తెలుస్తాయి ఈ విషయాలంటే, మీరేం చేస్తారంటే వెబ్సైట్లో లేకపోతే వెబ్సైట్లో సెర్చ్ చేయండి ఏ సెక్టర్స్ బాగా పెరుగుతున్నాయి. అంటే లాస్ట్ 2 months ఏ సెక్టర్స్ బాగా పెరిగింది, లాస్ట్ 6 months లాస్ట్ 1 year ఇవి చూస్తే మీకు తెలిసిపోతాయి. సో అలాంటి కంపారిటివ్ అనాలిసిస్ మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 2-3 నెలల నుంచి ఏ సెక్టర్ కన్సిస్టెంట్గా గ్రో అవుతుందో చూస్తే మీకు దొరికిపోతాయి ఆ సెక్టర్స్. నేను ఎగ్జాంపుల్గా ఐటీ చెప్పాను, కానీ మేబీ కొన్ని సెక్టర్స్ కూడా అదే పాత్రలో ఉండొచ్చు. అవగాహన ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ కొరకు మాట్లాడుకుంటాం అంతే. మనం పర్టికులర్ స్టాక్ కూడా మనం మాట్లాడుకుంటాం, వాటిల్లో కూడా మెయిన్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కానీ టాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ అట్లాంటి స్టాక్స్లోనే క్వాలిటీ ఉన్న స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి. అట్లాగే ఇలాగే 2-3 నెలలు కంపారిటివ్ అనాలిసిస్ చేసినప్పుడు కొన్ని సెక్టార్లు చిన్నగా గ్రోత్ తీసుకుంటూ ఉంటాయి. సో ఆ సెక్టార్స్లో మీరు డబ్బులు పెట్టుకోవటం మంచిది. సో ఈ విధంగా మీరు డిఫరెంట్గా ఆలోచించి మీ పోర్ట్ఫోలియోని కొంచెంగా చర్న్ చేసుకుంటూ ఉంటే మీకు మార్కెట్ కంటే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రామకృష్ణ గారు, లాస్ట్ 20-25 years నుంచి మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెట్ రియాక్షన్ ఏంటనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ 25 years ఆఫ్ ట్రేడింగ్ జర్నీలో లేదా ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మార్కెట్కి సంబంధించిన రకరకాల క్రాషెస్ కానీ లేదంటే రకరకాల బబుల్స్ చూసుంటారు. ఎస్పెషల్లీ 2020 కోవిడ్లో లాస్ట్ 2-3 years బ్యాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, మరి లాస్ట్ ఈ 2-3 months నుంచి జరుగుతున్న ఈ క్రాష్ లేదంటే ఈ వాలటాలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఇలాంటి ఒక క్రాష్ ఉన్న టైంలో ఎటువంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా సేఫ్ జోన్లోకి వెళ్ళాలి అని. బట్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి వాలటాలిటీ పరిస్థితుల్లో ఎటువంటి స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటారు, వాళ్ళు కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళాలి అంటే? సో మీరు అడిగిన క్వశ్చన్లో 2 అంశాలు ఉన్నాయండి. అంటే ఇన్వెస్టర్స్ అలాగే ట్రేడర్స్ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడదాం. సో ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ వాలటైల్ టైమ్స్ ఉంటాయండి, డౌన్ టర్న్స్ ఉంటాయి, కింద పడిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరీ పాత రోజుల్లో కాకుండా 2008-9-10 ఆ టైంలో తీసుకున్నాం, 15-16 సో లేమన్ బ్రదర్స్ క్రాష్ వచ్చింది. క్రాష్ వచ్చిన సందర్భంలో అన్ని షేర్లు డేలా పడిపోయినాయి,
అలాంటి టైమ్స్లో కూడా మనకు తెలియకుండానే మల్టీ బ్యాగర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే అలాంటి టైంలో కూడా కాన్స్టెంట్గా గ్రో అవుతూనే ఉంటాయి. ప్రతి క్వార్టర్ టు క్వార్టర్ రిజల్ట్స్ చూసుకొని కొన్ని కంపెనీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్, తర్వాత మన బ్రాండ్ జాకీ బ్రాండ్ కంపెనీస్, ఇన్నర్స్ అండ్ గార్మెంట్స్ గార్మెంట్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇలాంటి స్టాక్స్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి. అంటే ఏంటి, ఒక క్వాలిటీ ఉన్న కంపెనీ ఆగదు, మార్కెట్ని పట్టించుకోదు, మార్కెట్ని పట్టించుకోకుండా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఒక ఫాల్ వచ్చిన టైంలో మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఇది ఫాల్ వచ్చిన టైంలో, ఫాల్ మార్కెట్ క్రాష్ ఉన్న టైంలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు బ్యాడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి, ఈ స్టాక్స్ ఏం చేస్తాయంటే కామ్గా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో పెరిగే సైజ్ ఆఫ్ ద, అంటే టోటల్ సైజ్ ఆఫ్ ద కంపెనీస్ తక్కువైపోతాయి. ఇప్పుడు మీకు బుల్ మార్కెట్లో ప్రతి షేర్ పెరుగుతుంది, అంటే 10 షేర్లలో 7 షేర్లు పెరిగిపోతూ ఉంటాయి, అంటే 100లో 700 షేర్లు పెరిగిపోతూ ఉంటాయి. సో అక్కడ మనము ఏ షేర్ కొనాలి, ఎక్కడ ఎంత క్వాలిటీ షేర్ మనం కొనాలో అనలైజ్ చేయడం కష్టమవుతుంది బుల్ మార్కెట్లో. ఎందుకంటే 700 కంపెనీస్లో ఏది క్వాలిటీ కంపెనీ, ఏది ఎక్కువ రైజ్ అవుతుంది, అంటే బుల్ మార్కెట్లో ఒక రూల్స్ ఉండవు. ఏ మార్కెట్లోనూ రూల్స్ ఉండవు, కానీ బుల్ మార్కెట్లో విచ్చలవిడిగా పెరుగుతాయి షేర్స్. అంటే ఏ మనం సెలెక్ట్ చేసిన స్టాక్ కొంచెమే పెరగచ్చు, కానీ పెరుగుతుంది. కానీ మనము అనుకోని స్టాక్ ఎక్కువ పెరగచ్చు. కానీ బేరిష్ వాతావరణంలో మీకు ఈ స్టాక్లు అన్నీ కూడా, అంటే కొన్ని మాత్రమే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం 2018, 2019 అట్లాంటి డల్ టైమ్స్లో కూడా కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి, మనకి మన కళ్ళ ముందే పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎం ఫాడ్లర్ అని ఇట్లాంటి కంపెనీస్ మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ సెగ్మెంట్లో మోనోపల్లి ఉంటుంది, అంటే వాళ్ళు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి కావాల్సిన ఐటమ్స్ తయారు చేస్తారు, ఇండస్ట్రీకి కావాల్సిన ఐటమ్స్, ఆ సెగ్మెంట్లో వాళ్ళు లీడర్స్. అట్లాగే వాళ్ళు జర్మన్ కొలాబరేషన్లో ఉన్నారు. సో ఇట్లాంటి కంపెనీస్ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఈ ఎప్పుడైనా మార్కెట్స్ డౌన్ టర్న్ తీసుకున్నా, లేకపోతే ఒక రిసెషన్ ఫేజ్ ఒక 2-3 ఏళ్ళు ఉన్నా కానీ, మీకు ఈ బాస్కెట్ అనేది తక్కువ ఉంటుంది, పెరిగే బాస్కెట్ చాలా తక్కువ ఉంటుంది. కేవలం 30-40 కంపెనీలు మాత్రమే పెరుగుతూ ఉంటాయి. సో వాటిని అనలైజ్ చేయడం చాలా ఈజీ. మీరు ఆ 40 కంపెనీలను అనలైజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. వాటిలో ఏ సెగ్మెంట్లో ఉన్నారు, వాళ్ళు మోనోపల్లి ఉందా, వాళ్ళకి ఎడ్జ్ ఉందా, వాళ్ళకి ఒక నిష్ ఉందా అనేది మనం చెక్ చేసినట్లయితే ఒక సెగ్మెంట్ ఒక స్టాక్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసే ఛాన్స్ బేరిష్ టైమ్సే ఇస్తాయి. సో బేరిష్ టైమ్స్లో మా షేర్లు మెజారిటీ, అంటే 100కి 95 కంపెనీలు పడిపోయినా ఈ 5 కంపెనీలు 100కి 5 కంపెనీలో 4, 2 కంపెనీలో 1 కంపెనీలో పెరుగుతూ ఉంటుంది. మొత్తం 6,000 కంపెనీల్లో 60 కంపెనీలు పెరుగుతూ ఉంటాయి. ఆ కంపెనీలు మీరు అనలైజ్ చేయడం ఎక్కువ టైం పట్టదు. వాటిని అనలైజ్ చేసి రైట్ స్టాక్స్ని పిక్ చేస్తే మీకు రియల్గా వెల్త్ క్రియేట్ అయ్యేది అప్పుడే. కానీ జనరల్గా ఏం చేస్తారంటే మన పోర్ట్ఫోలియో చూసుకుంటూ ఉంటారు. మన పోర్ట్ఫోలియో చూసుకున్నప్పుడు అది కరిగిపోతూ ఉంటుంది. ఈ బేరిష్ టైమ్స్లో మన పోర్ట్ఫోలియోలో మన షేర్లు కరిగిపోతూ ఉంటే ఇంకా ఇదే చూసుకుంటూ బయట చూడము, బయట రీసెర్చ్ చేయము, ఏ స్టాక్స్ పెరుగుతున్నాయని ఆలోచనే ఉండదు. కానీ మీరు రైట్గా చర్న్ చేసుకుంటే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు పని ఉంటుంది రీసెర్చ్ చేసుకోవడానికి. సో రైట్గా మీరు రీసెర్చ్ చేసుకొని రైట్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్లయితే మీరు గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇదొకటి మైండ్లో ఇన్వెస్టర్స్ పెట్టుకొని బోత్ టైమ్స్, బుల్లిష్ టైంలో మనం ఏం చేయాలి, బేరిష్ టైంలో ఎలా చర్న్ చేయాలి, ఇవన్నీ కనుక ప్రాపర్గా తెలుసుకున్నట్లయితే ప్రతి టైము డబ్బిచ్చే టైమే. ఆ స్టాక్ని ఇప్పుడు బేరిష్ టైమ్స్ అనే రియల్ వెల్త్ క్రియేట్ చేస్తాయి స్టాక్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ బేరిష్ మార్కెట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ గురించే మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్, టాటా మోటార్స్ కనుక చూసుకున్నట్లయితే 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలకు వచ్చింది, అందరూ వెక్స్ అయిపోయారు. అదే టైంలో కంపెనీ చైర్మన్ టాటా సన్స్ చైర్మన్ ఏం చెప్పారు, ఒక 3-4 ఇయర్స్లో కంపెనీ అప్పులన్నీ తీర్చేస్తున్నాం అని చెప్పారు. అంటే ఆయన ఒక విజనరీగా చూశాడు, అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అనేది ఆయన చెప్పగలిగాడు. అక్కడి నుంచి స్టాక్ రైజ్ అవ్వటం మొదలుపెట్టింది. సో మనము కొంచెం అలర్ట్గా ఉన్నట్లయితే అలాంటి స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా మనకి చక్కగా 6 రేట్లు 7 రేట్లు 8 రేట్లు అయినాయి. కాబట్టి స్టాక్స్ సెలక్షన్కి ఇది ఒక టైము, ఈ బేరిష్ టైమ్స్లో ఏం లేదు, ఇప్పుడు మనం పక్క వెళ్ళిపోవాలి అంటే చాలామంది ఇన్వెస్టర్స్ నష్టం వచ్చిందని పక్క వెళ్ళిపోతారు. ఇంకా మార్కెట్ని పట్టించుకోరు, మార్కెట్లో ఏం లేదు, ఇదంతా ఒక వేస్ట్ తదంగం అన్నట్టుగా భావిస్తారు. కానీ మార్కెట్ ఎప్పుడు కూడా ప్రతి టైంలో ఒక అవకాశాలు త్రో చేస్తూ ఉంటుంది. ఆ అవకాశాలు ఏంటనేది మనము సరైన సమయంలో సరిగ్గా క్యాచ్ చేస్తే
మనము మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈధర రామకృష్ణ గారు అంటే ఇప్పటి వరకు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండాలి ఏంటనేది విశ్లేషించారు. మరి ఒక ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ముందుకు సాగాలి మార్కెట్లో ఇలాంటి వాలటాలిటీ ఉన్నప్పుడు? ఓకే అండి, ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు బేరిష్ టైమ్స్లో మనము ఇంక ఇప్పుడు కొంటే లాస్టాలు వస్తున్నాయి కదనే ఆలోచనతో ఉంటారు అందరూ. కానీ చాలామంది కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఒక చిన్న పాయింట్ తెలియకపోవచ్చు, పాత వాళ్ళందరికీ తెలుసు. అదేంటంటే అమ్మి కొనొచ్చు అనే విషయం తెలియదు చాలామంది కొత్త ఇన్వెస్టర్స్కి. చాలామంది వాళ్ళ అకౌంట్స్ జీరోలు చేసుకొని అంటే కొన్ని లక్షలు పోగొట్టుకున్న తర్వాత కూడా అరే రే మాకు తెలియదు ఈ విషయం, ముందు అమ్మి తర్వాత కొనొచ్చు అనే విషయం చాలామంది అవగాహనలో ఉండదు. సో బేరిష్ టైమ్స్లో మనం చేయాల్సిన పని అమ్మి కొనాలి. అది ఇంట్రాడే కావచ్చు లేకపోతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కావచ్చు. మనకి ఇంట్రాడేలో క్యాష్ మార్కెట్లో అన్ని షేర్లు కూడా మీకు బలంగా అనిపిస్తే, అంటే మీకు ట్రేడింగ్ స్కిల్ ఉంటే, మీరు ప్రాపర్గా ట్రైన్ అయ్యి ఉంటే మీరు సెల్ చేసి బై చేయొచ్చు సాయంత్రం కల్లా, ఆ సౌలభ్యం ఉంటుంది. అట్లాగే ఎఫ్ఎన్ఓ అయితే అంటే ఈ క్యాష్ మార్కెట్లో సెగ్మెంట్లో ఉన్న షేర్స్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము, మన సెల్లింగ్ని కంపల్సరీగా ఎంఐఎస్లో చేయాల్సి ఉంటుంది, అదే రోజు మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే సెకండ్ విషయం ఎఫ్ఎన్ఓ స్టాక్స్, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ గురించి మనం చూస్తే దాంట్లో మనము పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు త్రూ మంత్, ఆ మంత్ సెటిల్మెంట్ దాకా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇవి లాట్ సైజెస్లో ఉంటాయి, ఫ్యూచర్స్ అమ్మచ్చు. ఫ్యూచర్స్ అమ్మి మన వ్యూ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం రోజులకి లేకపోతే 10 రోజులకి మనం సెల్ చేద్దాం అనుకుంటే ఆ 10 రోజులకి మనము షార్ట్ చేసి 10 రోజుల తర్వాత బై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంకో సౌలభ్యం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో ఆప్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, స్టాక్ ఆప్షన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్స్ సెల్ చేసి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కొనుక్కోవచ్చు, అంటే కాల్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. సో కాల్ ఆప్షన్ కొనుక్కోవడం ద్వారా ఫ్యూచర్స్ అమ్మటం ద్వారా మీరు ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఉండదు, కేవలం ఆప్షన్ ప్రీమియం వరకే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఫ్యూచర్ ఎంత పడిపోతుందో అంతా వచ్చే ఛాన్స్ మనకు ఉంటుంది. సో ఇలాంటి నాలెడ్జ్ అవగాహన ఉన్నవాళ్ళు ఒక బేరిష్ టైమ్స్లో అలాగే ఇలాంటి వాతావరణంలో కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ షేర్స్ని వాళ్ళ షేర్స్ కాకపోవచ్చు లేకపోతే షార్ట్ సెల్లింగ్ కూడా చేయొచ్చు, దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటాం. సో వాళ్ళు ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లోకి వెళ్ళి షార్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. సో ఇన్వెస్టర్స్ ఇంకొక ప్రయోగం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్కి వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియో ఉంది, సపోజ్ దీనికి కనీసం 10 లక్షలు పైబడి పోర్ట్ఫోలియో ఉండాల్సిన అవసరం ఉంది. పోర్ట్ఫోలియోకి అగెనిస్ట్గా నిఫ్టీ ఇండెక్స్ కాల్స్ అమ్ముకోవటం, ఇండెక్స్ కాల్స్ అమ్ముకుంటాం ఉన్నట్లయితే ప్రతి నెల కొంత డబ్బులు కాల్ సెల్లింగ్ ద్వారా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు కొంచెము నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళకి జస్ట్ బ్రష్అప్ చేయడమే కానీ మా ఉద్దేశం, మీరు సరైన అవగాహన లేకుండా మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏమీ చేయొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈధర రామకృష్ణ గారు. ఈ వాలటాలిటీ మార్కెట్లో అసలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా, అదేవిధంగా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఒక ట్రేడర్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఏ విధంగా వ్యవహరించాలి, మార్కెట్ వాలటాలిటీలో ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్ను ఉపయోగించి సేఫ్ జోన్లోకి వెళ్ళొచ్చు అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి సుమన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే విష్ణు గారికి.